నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన ఇరు పార్టీల తరఫున మన రెడ్డి సుబ్రహ్మణ్య గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇటీవల కాలంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెక్రటరీలకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంఘీభావం ప్రకటించి వెంటనే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం అందరికీ కూడా గుర్తుంటుంది. ఆ సందర్భంలో జనసేన అధినేత ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రేపు ఎప్పుడు యుద్ధం జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కలిసి యుద్ధం చేస్తాం, ఓటుని చీలనిద్దాం, ఇది ప్రజాస్వామ్య మనుగడ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అని ఒక నిర్ణయం ప్రకటించడం, దానికి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి స్వాగతించడం జరిగినటువంటి శుభ పరిణామం. ఆ ప్రక్రియలోనే పైన ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఇరు పార్టీలు కూడా రాజమండ్రిలో సమావేశం కూడా జరుపుకున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా పైన అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ సమావేశానికి పరిశీలకులుగా వచ్చేసినటువంటి కాగా రామారావు గారిని వేదిక ద్వారా ఉంచుకుగా పోతున్నారు. ఎవరో ఒకరు అధ్యక్షత వహించి కార్యక్రమం
ప్రత్యక్షమై ఇస్తున్నామే తప్ప నిజానికి ఈ కార్యక్రమం చంద్రశేఖర్ గారు నా ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలని మీ అందరికీ కూడా మొట్టమొదటిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను సోదరులారా. ఈ సందర్భంగా మనం ప్రక్రియలోకి వెళ్లే ముందు వేదిక మీదున్నటువంటి కడియాల రాఘవన్ గారు, ఒడ్డే సత్యబాబు గారు, పేపకాయ బాబ్జీ గారు, బొడ్డ ఎంకన్న గారు, పితాని వీరభద్రరావు గారు, వి విజయ్ కుమార్ గారు, మరివాడ సూనిబాబు గారు, చిన్నరాజ రాజకుమార్ గారు, సలాతి రమేష్ గారు, బొంగా రాజు గారు, రాయుడు లీలా శంకర్ గారు, యాల వేణు గారు, పెంకే సాంబశివరావు గారు, సంపత్ గారు, మేడిచెట్టు సూర్యనారాయణ గారు, డేగర సతీష్ గారు, వీరందరినీ పేరు పేరిన హృదయపూర్వకంగా మొట్టమొదటిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ సమావేశం చాలా ఆదర్శవంతంగా జరపాలని, జరపడానికి సహకరించాలని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని, వేదిక ముందున్నటువంటి మీ అందరిని శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఒక డిసిప్లైన్ గా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది అని చెప్పడానికి మనం సఖరమంగా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని, సహకరించాలని మరొకసారి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడే వందలు ఉపన్యాసాలు జరుగుపోకుండా క్లుప్తంగా వీరిద్దరు రెండు పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన అనుభవించడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బంగారాఖాతంలో కలపడం కోసం ఏ విధంగా మనం కలిసి ప్రయాణించాలనే దాని మీదే మాట్లాడాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. సీట్ల గురించి ఎవరు మాట్లాడద్దు. ఇక్కడ ఇద్దరు ఇన్ఛార్జీలు ఉన్న డిసిప్లైన్ పార్టీ, ఈ డిసిప్లైన్ పార్టీలో డిసిప్లైన్ గా మేమిద్దరం ఉంటాం, మాతో పాటు మీరు కూడా ఉండాలని చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను. సీట్లు అధిష్టాన నిర్ణయం, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మనం పనిచేయడం మనం ఇచ్చిన ధర్మం, అదే మన లక్ష్యం. వైసీపీని ఓడించడమే మన ధ్యేయం, అదే మన లక్ష్యం. ఆ విధానంలో పనిచేయాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక క్రమశిక్షణకు మారు పేరుగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మీ అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, మీకు అభిమానం ఉంటే స్థితిలో ఉండిపోయింది, అందుకోసమే రేపు 3 గంటలకి జనసేన తెలుగుదేశం సైనికులను కలిసి తాళ్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు నిరసన కార్యక్రమం తెలియజేసి ఒక పాదయాత్ర చేస్తాము. మీరు చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఎందుకంటే గెలిస్తే సమరాలు చేసుకోవడం, ఓడిపోతే కుంగి ఇంట్లో కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారి యొక్క నైజం కాదు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండి ప్రజలతో వివేకమై ప్రజా కార్యక్రమాలు చేయటమే చేయిగా మరి పని చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఉత్త మాటలకు పరిమితం కాదు. మీరు చూడండి,
ఆయన దగ్గర అధికారం లేదు. అధికారం లేకపోయినా రైతు కష్టాల్లో ఉన్నాడు. ఆ నష్టపోయినటువంటి రైతుకి మనం ఆ కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే రకంగా కుటుంబాలను వదిలి ఈ పార్టీ కోసం పనిచేసి ఎవరైనా దురదృష్టం సార్లు యాక్సిడెంట్ లో మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 5 లక్షల బీమా కార్యక్రమం తీసుకొచ్చినటువంటి ధనుడు మరి పవన్ కళ్యాణ్ గారు. అదే తరహాలో తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం కోసం లోకేష్ గారు కూడా ఈ బీమా సౌకర్యాన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం 2 లక్షలు అమలు చేస్తున్నటువంటి మహానీయుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకత్వంలో మనం పనిచేయటం మన అదృష్టంగా భావిస్తూ ఇక నేను ముగించే ముందు ఒక చరిత్ర చెప్పి సెలవు తీసుకుంటాను. చరిత్ర అంటే ఈ వైసీపీ వాళ్ళు అంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదట, జనసేన పార్టీ లేదట, అసలు ప్రతిపక్షమే లేదట. కళ్ళు మూతల పడిపోయి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ప్రగల్భాలు మాట్లాడుతున్నారు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి గారు. వారికి సమాధానం చెబుతున్నాం ఉమ్మడి సమావేశంలో, బాబు చరిత్ర తెలుసుకో లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రామచంద్రపురంలో 10 ఎన్నికలు జరిగాయి. ఎన్ని ఎన్నికలు జరిగాయి? 10 ఎన్నికలు జరిగాయి. అంటే 1982లో పార్టీ పెట్టి 83 నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికలు మీరు లెక్క పెడితే 10 ఎన్నికలు జరిగాయి. 10 ఎన్నికలు జరిగితే మరి 4 సార్లు తెలుగుదేశం గెలిచింది. 10కి 4 సార్లు తెలుగుదేశం గెలిచింది. ఎప్పుడు గెలిచిందో చెప్తా. 1983లో కాకర్లపూడి రామచంద్రరాజు గారి తెలుగుదేశం. 1985లో మేడిచెట్టి వెంకట రామారావు గారి తెలుగుదేశం. ఆ తర్వాత తోట త్రిమూర్తులు గారి తెలుగుదేశం కింద 2 సార్లు గెలిచారు. అంటే 4 సార్లు తెలుగుదేశం గెలిచింది, 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఒకరు బోసు మరొకరు తోట త్రిమూర్తులు. 4, 2, 6 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది. బోసు గారు 2 సార్లు, ఉప ఎన్నికలు తోట త్రిమూర్తులు గారు 1సారి. 6, 3, 9 11 సేత్రం బాబు ఒకటే ఒకే ఒక్క ఛాన్స్ ఒక్కసారి గెలిచింది. ఎలా గెలిచింది? 18,000 ఓట్లు చంద్రశేఖర్ గారు చీస్తే టెక్నికల్ గా గెలిచాడు ఈ వేలు, లేకపోతే అప్పుడు కూడా గెలిచలేదు. ఎన్నిసార్లు వైసీపీ పోటీ చేసింది? 3 సార్లు పోటీ చేసింది. బయాక్షన్లో ఒక ఎలక్షన్ లో పోస్ట్ కాదు, అలా 2 ఎలక్షన్లో పోస్ట్ కాదు అనుకుంటే 3వసారి గెలిచింది. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, కళ్ళు నెత్తికెట్టుపోయి మరి కండల కామంతో ఇక్కడ ప్రతిపక్షమే లేదని చెబుతున్నటువంటి ఈ వేణుగోపాలకృష్ణకి బుద్ధి చెప్పే రోజు ముందుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది 10 ఎన్నికల ప్రక్రియ. ఇక ఈ 10 ఎన్నికల కన్నా ముందు రామచంద్రపురంలో 8 ఎన్నికలు జరిగాయి. ఎన్ని? 8. మొత్తం రామచంద్రపురం చరిత్ర 18 ఎన్నికలు. 10 చెప్పాను తెలుగుదేశం పెట్టిన తర్వాత 10. అంతకు ముందు చూస్తే 1952లో కాకర్లపూడి రాజగోపాల నరసరాజు గారు గెలిచారు.
ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం
YCP పతనానికి ముఖ్య నాయకుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఆయన పరమశివడికి వెళ్లి బయటికి వచ్చి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో అప్పటి నుంచి వైసీపీ పార్టీకి దడ మొదలైందండి అప్పటి నుంచి కూడా రెండు పార్టీలు కలిసి వెళ్ళినప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ ప్రతిసారి కూడా ఏ నింద వేయాలి ఎలా గీయాలి తరిమి కొట్టాలన్న ఆలోచన ఉన్నారండి కానీ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి మొదలైనప్పటి నుంచి కూడా వైసీపీ పతనం మొదలైందండి అలాగే ఎన్నో పథకాలు ఇస్తున్నటువంటి వైసీపీ పరిపాలన పథకాల మట్టికే పేరు చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా అమలు చేయడం లేదండి నిన్న కాక మొన్న ఈ మీడియా మిత్రులు మీడియా సోదరులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇళ్ల స్థలాలు ప్రకటించారండి ఈ ప్రకటించడం వరకునే మాత్రమే ఆయన పేపర్లోని టీవీలో మాత్రమే చెప్పడానికి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఈ సోషల్ మీడియా కానీ ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ వీరికి ఎక్కడా ఇచ్చిన దాఖలు ఎక్కడా లేదండి చెప్పడం వరకునే కానీ ఈ ప్రభుత్వం దిగజారిపోయడానికి 3 నెలలకు మా పవన్ కళ్యాణ్ 6 నెలలు టైం ఇచ్చారండి ఈ 6 నెలలు అయిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి తచ్చం అప్పుడు ఏమైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏదైతే అమలు చేస్తారో ఆ అమలు చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం అలాగే ఇప్పుడు మన రామచంద్ర మందిరంలో ఎవరైతే ముఖ్య నాయకులు వైసీపీ నాయకులు ఉన్నారో ఒక పార్లమెంటరీ సభ్యులు ఒకరు ఒక ఎమ్మెల్సీ సభ్యులు ఒకరు ఒక మంత్రివర్గ ఒకరు ముగ్గురు ఏమాయములు ఉన్నారండి అటువంటి ముగ్గురు నాయకులు కూడా రామచంద్రపురం జిల్లాలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదండి మనం ప్రతిరోజు ప్రయాణించే రోడ్ల కోసం మన నాయకులు చంద్రమతి గారు చెప్పారు అలాగే ప్రజల కోసం కూడా ఎక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందంటే అండి మన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధి చేసుకోవడానికి ఆస్తులు పెంచుకోవడానికి అభివృద్ధి పెంచుకున్నారు తప్ప నియోజకవర్గంలో రామచంద్రపురం ప్రజల అభివృద్ధి కానీ ప్రజల యొక్క అభివృద్ధి పరిపాలన దిశగా కానీ ఎక్కడా కొంచెం కూడా ఇప్పుడున్న మంత్రి అసమర్థ మంత్రి ఎవరున్నారో ఆ మంత్రి ఎక్కడ ప్రజల కోసం ఆలోచించే దిశ లేదండి అలాగే చెప్పుకుంటే చాలా ఉన్నాయండి ఇంకా మిత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంది ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మీరు ఆత్మీయతలు పడితే జెండాలు మర్చిపోతున్నారు పట్టుకోవాలి జనసేన పార్టీ అధ్యక్షులు నాకెంతో ఇష్టమైనటువంటి వ్యక్తి నా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు కానీ ఈ ఆత్మీయ కార్యక్రమాలు కానీ ఒక తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందడానికో ఒక జనసేన పార్టీ లబ్ధి పొందడానికో లేదంటే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు లబ్ధి పొందడానికో కాదండి ఈవేళ ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పట్టు అనేది మన రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమానికి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఇక్కడ పాపకేల పార్టీ గారి కళ్యాణ మండపంలో ఇటువంటి చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పోలకేశ్వర చంద్రశేఖర్ గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా నా సహచర జిల్లా కార్యదర్శి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఒక్కటి చెప్తున్నానండి మాట్లాడవలసినప్పుడు మాట్లాడకపోవడం యుద్ధం చేయవలసినప్పుడు యుద్ధం చేయకపోవడం తిరగబడవలసినప్పుడు తిరగబడకపోవడం నిరసించవలసినప్పుడు నిరసించకపోవడం ఇవే కదా కారణాలు మిత్రమా మనకి తెలియకుండానే మనకి తెలియకుండానే మరణ ప్రక్రియను చేర్చుతున్నా కనిపించుకుంటున్నాము దానిలోనే శాశ్వతంగా సమాధి అయిపోతున్నాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి
ఈ బ్యానర్ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంతైతే విలువ ఉంటుందో దానిని దీటుగా నిలబడి ప్రశ్నించడానికి నిలబడేటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే హక్కు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ మనం చూస్తున్నాం. ఒక నాయకుడు ఒక నిరసన తెలుపుదామనుకుంటే హౌస్ అరెస్టుంటున్నారు. ఒక కార్యకర్త నాకు అన్యాయం జరిగింది మమ్మల్ని మీరు చూడండి అంటే హౌస్ అరెస్ట్ అంటున్నారు. ఇంకా
Ya, perlu. 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 Ya, perlu.